విఘాతమై అది యాక్చువల్గా చట్టప్రకారం కూడా అది చెల్లదు. ఈవెన్ మీరు డిజాల్వ్ చేసినా కూడా మీరు రాష్ట్రపతి పాలన విధిస్తారు. అక్కడ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, మాక్సిమం 6 నెలల ముందు మీకు నోటిఫికేషన్ ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ముందస్తు ఎన్నికలు ఇప్పుడే డిజాల్వ్ చేస్తారు, ఇవి ఏవైతే మాట్లాడుతున్నారో వాటికి చట్టబద్ధంగా ఎక్కడ కూడా చట్టబద్ధంగా వాటికి ఎటువంటి జస్టిఫికేషన్ లేదని నా అభిప్రాయం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంత అధికార పార్టీ, పూర్తి స్థాయి మెజారిటీ వచ్చిన అధికార పార్టీ కూడా ప్లీనరీలో అలా అంటే ముందస్తు ఎన్నికలకి ఒక సంకేతం ఇచ్చేలాగా మాట్లాడడానికి కారణం ఏమంటారు, ఎందుకంటే సుస్థిరమైన అధికారం ఉంది వాళ్ళకి, పరిపాలన కూడా సుస్థిరంగా ఉంటుంది. జనరల్గా ఏదో కొంచెం బొటాబోటి మెజారిటీతోటో మైనారిటీ ప్రభుత్వాలు అయితే ఎన్నికలకు తొందరపడతాయి. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూడా ఇంకా తొందరపడుతోందని అనుకోవాలి? అంటే అటు నుంచి ఏమి తొందరపడుతున్నట్టు నాకు అనిపించలేదు. ఐ థింక్ కొన్ని ప్రతిపక్షాలే అడుగుతున్నాయి, మీరు 95% మేనిఫెస్టో మీరు అమలు చేశామని అంటున్నారు కదా, కాబట్టి ఇప్పుడే ఎన్నికలు పెట్టి మీరు ముందుకు వెళ్ళండి అని కొన్ని ప్రతిపక్షాలు అన్నట్టు నేను న్యూస్ పేపర్లో చూశాను. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చట్టం యొక్క అవగాహన లేకపోవడం, కేవలం సెంటిమెంట్స్, ఆవేశాలు రెచ్చగొట్టడం, ఈ విధంగా చేయడం వల్ల అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. యాక్చువల్గా ఇప్పుడు మనం మొత్తం దేశం కూడా మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మాట్లాడారు ప్రధానమంత్రి గారు, జమిలీ ఎలక్షన్స్ అని చెప్పేసి అన్ని కలిపి ఒకేసారి జరగాలి, లేకుంటే మొత్తం భారతదేశంలో ఎప్పుడు కూడా ఎలక్షన్లు అన్నవి జరుగుతూనే ఉంటాయి, దానివల్ల అభివృద్ధి కానీ ఈ విషయాలు కానీ ఇవి కుంటు పడుతూ ఉంటాయి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం అవాయిడ్ చేయాలంటే మొత్తం దేశంలో ఒకేసారి 2 ఎలక్షన్లు, లోక్సభ తర్వాత శాసనసభలు, వీటిలో ఎలక్షన్లు జరపాలని మనం అనుకుంటున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే అలాగే జరుగుతుంది. మనకు లోక్సభ ఎన్నికలు తర్వాత వచ్చేసి శాసనసభ ఎన్నికలు రెండు కూడా ఒకేసారి జరుగుతాయి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ జమిలీ ఎలక్షన్. కాబట్టి ఇటువంటి ఉన్న సందర్భంలో మళ్ళా ముందస్తు ఎన్నికలు పెట్టడము అన్నది అది హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం 5 సంవత్సరాలకి వాళ్ళకు మ్యాండేట్ ఇస్తాం, ఈ 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వాన్ని నడపండి అని ప్రజలు ప్రభుత్వానికి మ్యాండేట్ ఇస్తారు. కాబట్టి 5 సంవత్సరాల కాలంలో మనం డెవలప్మెంట్ చేయడానికి, మనం అనుకున్న అనేక విధానాలు ఏవైంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సరియైన సమయం. అది కాకుండా 3 సంవత్సరాలు అవగానే ఎలక్షన్ వాతావరణం తీసుకొస్తే మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పడిపోతాయి. మనం ఇప్పుడు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఒకటి, తర్వాత వచ్చేసి ద్రవ్యోల్బణం, తర్వాత రైతుల సమస్యలు, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆలోచించాల్సింది. అది వదిలేసి మనం ముందస్తు ఎన్నికలు, ఇప్పుడు ముందస్తు ఎన్నికలు పెట్టండి చూడండి, ఇలా ఈ విధంగా ప్రజల ఆవేశాలను రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనం జరగాల్సింది ఏంటంటే ఎలక్షన్లు ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి, లేకుంటే వ్యయం అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతాయి కదండి. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాలంటే మళ్ళా పెట్టాలి, మళ్ళా లోక్సభ ఎలక్షన్లు పెట్టాలంటే మళ్ళా ఎలక్షన్లు జరగాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నమెంట్ను డిజాల్వ్ చేసి ఎలక్షన్లు నడిపించుకోవడానికి చట్టం అనుమతించు. మాక్సిమం ఎలక్షన్ కమిషన్ నేను చెప్పినట్టు నాట్ బిఫోర్ 6 మంత్స్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది లెజిస్లేచర్ అని స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ చర్చలన్నీ కూడా మనం ఆపేసి మనం రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో ఎలా తీసుకోవాలి, ప్రతిపక్షాలు ఏ ఇష్యూస్ ని మనం రేజ్ చేసి, డెవలప్మెంటల్ ఇష్యూస్ రేజ్ చేసి, మీలాంటి టీవీల్లో కూడా అందరినీ పిలిచి ఒక కన్స్ట్రక్టివ్ గా మనం చర్చించడం మొదలు పెడితే తప్ప మన ఇష్యూస్ ని మన అభివృద్ధి పదంలో మనం వెళ్లాల్సింది మర్చిపోయి మళ్ళా ఈ ఎలక్షన్స్ ప్రిపరేషన్స్ వీటిలలోనే కాలం వెళ్ళబుచ్చడం అన్నది సబబు కాదని నేను అనుకుంటాను. ఇక లక్ష్మీనారాయణ గారు, మొన్న ఇటు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా కానీ ఆ రోజు జరిగిన పరిణామాలు కానీ మీరు అన్నట్లుగా సతీకుమార్ గారు మాట్లాడితే వెంటనే ఈరోజు షెకావత్ గారు దాని మీద కౌంటర్ ఇచ్చారు. ఆయన కేంద్ర మంత్రి అక్కడి నుంచి ఆ స్థాయిలో తమ సొంత తమ నాయకుడే అవగాహన లే, ఆయనకి తెలియదు, అవగాహన రాహిత్యంతో మాట్లాడారు, మేము అడగలేదు అని అనడం నిజం కాదు, వాస్తవం కాదు అని అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఒక రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం వద్ద ఒక గట్టి పలుకుబడి అయితే ఉంది, చాలా బలంగా ఉంది అని అనేది మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలా చేస్తే బాగుంటుంది అంటారు ముఖ్యమంత్రి గారు, మన ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు అన్నారు ఇదే సమయం అని, ఏంటి ఎలా చేస్తే ఒక ఉద్యమంలాగా చేయాలా, గట్టిగా రిప్రజెంటేషన్ చేయాలా, ఏం చేస్తే బాగుందంటారు? ఎందుకంటే అక్కడ మంచి కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్నది అని అనేది రుజువైన క్రమంలో ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? పలుకుబడి బాగా ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావాలి కదండి. పలుకుబడి బాగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యంగా మీరు అన్నట్టు సంజీవిని ఏదైతే ఉందో స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాగలగాలి. పుదుచ్చేరిలో మీరు బీజేపీ మేనిఫెస్టోలో ఎలా ఇంక్లూడ్ చేశారు, మంత్రులు ఏ విధంగా అనౌన్స్ చేశారని అడగాలి.
అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇవ్వము అని చెప్పిన, ఇవ్వకూడదు, ఇవ్వలేము, ఇవ్వకూడదు అని చెబుతున్న ఏదైతే విధి విధానం ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరే స్వయంగా అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలో ఉంచారు, మంత్రులు కూడా ప్రకటన చేశారు. కాబట్టి మా రాష్ట్రానికి ఏ విధంగా మనం నష్టపోయాము ఈ బైఫర్కేషన్ తర్వాత? ఆ తర్వాత ఎన్ని ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఖచ్చితంగా పెట్టుబడులు పెరుగుతాయి, అనేక ఫ్యాక్టరీలు, అనేక ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి, ఆ తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏదైతే మనం లోటు బడ్జెట్ తో మొదలు పెట్టామో ఆ తర్వాత మనం ఈ అన్ని సంవత్సరాల్లో ఏ విధంగా, మన ఈ మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది, దాని పరిణామం కూడా మన రాష్ట్రం మీద ఉంది, ఇవన్నీ సేకరించి ఫైనల్ గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అన్నది పట్టుబడాలి. దానికి ఇమీడియట్ గా మనకున్న అద్భుతమైన అవకాశం వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో ఫుల్ గా మెజారిటీ లేదు ప్రభుత్వానికి, కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీల మీద మేము ఆధారపడతామని చెప్పేసి రిపోర్ట్లు కూడా ఇచ్చారు. మొదటిది వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత వచ్చేసి బిజు జనతాదళ్, ఈ రెండింటినీ కూడా. సో ఇప్పుడు యాక్చువల్ గా మనం తీసుకురావాలంటే దిస్ ఈస్ ది రైట్ టైం. ఈ సమయంలో గనక మనం ప్రభుత్వానికి వెళ్ళి ఈ కేటగిరీ స్టేటస్ ఇవ్వగలిగితే క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అనేది దట్ ఈస్ ఇమ్మీడియట్. ఎప్పుడు కూడా మనం ఫలితం వస్తే చాలు కదా లక్ష్మీనారాయణ, ఫలితం రావాలండి, ఎవరికైనా దాని క్రెడిట్ వెళ్ళనివ్వండి, ప్రజలకి ఒక ప్రజలకు మేలు జరగాలి. ఇది ప్రభుత్వాల యొక్క ఆలోచన ఉండాలి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకోవాలి. క్రెడిట్ రేపు కేంద్ర ప్రభుత్వానికి వచ్చినా, లేకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా, ప్రతిపక్షాలకు వచ్చినా, క్రెడిట్ ఈజ్ ఇమ్మెటీరియల్. మనకు కావాల్సింది రాష్ట్రానికి మేలు జరగాలి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది రావాలి అన్నది మనం దృఢంగా తీసుకువెళ్ళాలి, ఆ దిశగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇక లక్ష్మీనారాయణ గారు, ఈరోజు డెమోక్రసీ అని అనేది, మనం డెమోక్రసీలో ఉన్నాం కదా, రాజకీయ పార్టీలో కూడా డెమోక్రసీ ఉండాలి అని అనుకుంటున్నారా? ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో శాశ్వత అధ్యక్షులుగా, శాశ్వత అంటే జీవితకాలం అధ్యక్షులుగా ముఖ్యమంత్రి గారిని ఎంపిక చేసుకున్నారు. ఈ మధ్య చర్చ కూడా బాగా వస్తుంది, మొన్న శివసేన క్రైసిస్ అప్పుడు కానీ ఇలాంటి టైంలో పార్టీ పెట్టినప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఒకళ్ళు ఉండాలి, ముఖ్యమంత్రిగా ఇంకొకళ్ళు ఉండాలి, ఇలాంటి చర్చలు బాగా నడుస్తున్నాయి. ఫస్ట్లో అనేక పార్టీలు కూడా అలానే ఉండేవి, పార్టీ వేరు ప్రభుత్వం వేరు అనే ఒక డిఫరెన్స్ అనేది చాలా ఆ గీత స్పష్టంగా, విభజన రేఖ స్పష్టంగా కనిపించేది. అలాంటిది అవన్నీ పోగా అసలు శాశ్వత అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా అంతా ఒకళ్ళే ఉండాలి అననే, అంటే ఆ శాశ్వత అధ్యక్షులు అనే కాన్సెప్ట్ కరెక్ట్ అంటారా? అంటే యాక్చువల్ గా మీరు పొలిటికల్ పార్టీస్ ఫార్మేషన్ ఇవి చూసినా కూడా ఎవ్రీ 5 ఇయర్స్ వాళ్ళ ఇంటర్నల్ ఎలక్షన్స్ జరగాలి, ఆ తర్వాత అధ్యక్షులను ఎన్నుకోవాలి, ఇది ఉంటుంది. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరగాలి. ప్రతి ఎలక్షన్ లో మళ్ళా కావాలనుకుంటే అదే వ్యక్తిని మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకోవచ్చు, దేర్ ఇస్ నో ఇష్యూ ఆన్ దట్. ఎందుకంటే రీజనల్ ఎలక్షన్ పొలిటికల్ పార్టీస్ ఎలా ఫామ్ చేయాలి, తర్వాత ఓట్లలో ఇంటర్నల్ డెమోక్రసీ ఎలా ఉండాలి, వాటి విధి విధానాలు కూడా మనకు చట్టబద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం చేయడం అన్నది ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ ఇంటర్నల్ పార్టీ మీరు అన్నట్టు ప్రతి పార్టీలో కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ కానీ మిగతా చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి విధి విధానాలను పాటించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారని నేను అనుకుంటాను. ఈరోజు తెలంగాణలో చూస్తే కూడా లక్ష్మీనారాయణ గారు, అంటే మీరు విమర్శిస్తున్నప్పటికి కూడా ముందస్తు కావాలని, అంటే ఈ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ డిబేట్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని పక్కదోవ పట్టించి లేదా చేయాల్సినవి చేయకుండా చేస్తున్నాయి. ఈరోజు ఇక్కడ తెలంగాణలో చూస్తే అటు కాంగ్రెస్ బీజేపీ ఒక ట్రయాంగిల్ ఫైట్, ఎప్పటికప్పుడు ఎలక్షన్ కోసం ఎలక్షన్ మూడ్లోకి ప్రజల్ని తీసుకెళ్తున్నారు కదా, ఏంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా అవడానికి కారణం ఏంటంటారు? అంటే ఏంటంటే ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో ఆ టైప్ లో యాక్చువల్ గా వాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంటారు రీజనల్ పార్టీస్. ఎప్పుడు కూడా వాళ్ళను కట్ చేయడానికి పొలిటికల్ పార్టీస్ ఉంది. ఫైనల్ గా ఒక పార్టీని హోదా నుంచి తగ్గించడానికి కానీ అధికారం నుంచి తగ్గించడం కానీ మనకు ఎలక్షన్స్ కోసం వెయిట్ చేయాలి. కానీ ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఇష్యూస్ ని రేజ్ చేసుకుంటూ వెళ్లే ఓపిక కూడా ప్రతిపక్షాల పార్టీలకు ఉండాలి. ఎందుకంటే ప్రతి ఇష్యూను రేస్ చేసుకుని దాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లి వాళ్ళ మీద డిబేట్స్ పెట్టి దాని మీద డిస్కషన్స్ పెట్టి ఆ విధంగా ప్రభుత్వాలకి మనం ఛాలెంజ్లు ఇవ్వాలి. కానీ ఎలక్షన్స్ ప్రతిసారి ఎలక్షన్స్ ప్రీపోన్మెంట్ అన్నది దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా యాక్చువల్ గా చట్టబద్ధంగా ఏ విధంగా ఎప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డీటెయిలింగ్ లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే నేను అన్నట్టు ఇష్యూస్ తీసుకుని మనం ఫైట్ చేద్దాం, ఇష్యూస్ గురించి మాట్లాడదాం, ఇష్యూస్ గురించి ప్రజల్లో చర్చిద్దాం. లేకుంటే ఏమవుతుందంటే ఎలక్షన్ వాతావరణం రాగానే ఇకంతా గ్రామాల్లో ప్రజలు బిజీ అయిపోవడం,
ఆ తర్వాత ఒకరినొకరు విద్వేషాలు పెంచుకోవడం, తర్వాత వచ్చేసి వైషమ్యాలు పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి తప్ప అభివృద్ధి అన్న ఇష్యూ పక్కన పడిపోతుంది. కాబట్టి అనవసరంగా ఈ ప్రీపోన్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ కానీ ముందస్తు కానీ ఈ విధంగా చర్చలు ఆపేసి మనకు కావలసిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను ఏ విధంగా తీసుకురావాలన్న దాని మీద అన్ని పార్టీలు మళ్ళా ఏకాగ్రతతో అందరూ కలిసికట్టుగా పనిచేయిస్తే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రం కూడా బాగుపడుతుంది అన్నది మనం నేర్చుకోవాల్సిన అంశం అండి. అంటే మీరేమన్నా చొరవ చూపిస్తారా లక్ష్మీనారాయణ గారు అటు అధికార ప్రతిపక్ష, ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణం మీకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో, కొంత దీని మీద మీరు పోరాడండి ఇది కాదు అని అని చెప్పి సమయం వచ్చింది కాబట్టి మీరేమన్నా లేఖ రాయడం కానీ ఇలాంటిది ఏదన్నా చెప్పానండి. మీలాంటి మీడియా హౌసెస్ నుంచి ఈరోజు మీరు దీన్ని పెడతారు, దీని గురించి డిస్కషన్ కూడా జరుగుతుంది. సో ఎందుకంటే పక్షాలకు కూడా తెలుసు ఇది ఒక ఆపర్చునిటీ అని, ఎందుకంటే మనం ఎప్పుడో మనకు అవకాశం లేని చోటనే మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ దగ్గరికి కూడా వెళ్ళాం. అవిశ్వాస తీర్మానం కూడా మనకు తెలుసు, అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని, అయినా కూడా ప్రయత్నం చేశాము. అప్పుడు ఎంపీ పదవులకు రిజిగ్నేషన్ కూడా ఇచ్చాం. అంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నదానికి మేము రాజీనామాలు చేసి కూడా మేము తెచ్చే ప్రయత్నం చేశామని అప్పుడు చెప్పా. కానీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది మళ్ళా, కాబట్టి అప్పుడు అవకాశం లేనప్పుడే మనం ప్రయత్నం చేసినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. నిజంగా ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావాలన్న సిన్సియారిటీ ఉన్నప్పుడు అందరూ కలిసి దీని గురించి ప్రయత్నం చేస్తే తప్ప మనం దీన్ని తెచ్చుకోలేము. లేకుంటే ఏమవుతుందంటే అందరూ మనం హాస్యాస్పదంగా మిగిలిపోతాం. అవకాశం వచ్చినప్పుడు మీరు వినియోగించుకోవట్లేదు, అవకాశం లేనప్పుడు ఒక రాజకీయ గెయిన్ కోసం ఒక రాజకీయంగా మనం దాని నుంచి లబ్ధి పొందడానికి మనం ఆ విధంగా చేస్తున్నామన్న విమర్శ కూడా రావచ్చు. కాబట్టి ఏదైనా ఒక విషయం మీద చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సిన్సియారిటీతో గనక మనం చేయగలిగితే, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగితే, అప్పుడు నిజంగా మనకు అది తీసుకురావాలన్న తపన మనలో ఉంటే ప్రతి అవకాశాన్ని మనం అందిపుచ్చుకునే అవకాశం ఉంది అన్నది మనం గమనించాలి. ఎందుకంటే పబ్లిక్ చూస్తుంటారు మనం ఏ విధంగా చెబుతున్నాము, ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా యువతరం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రత్యేక హోదా గురించి చాలా వాళ్ళు హోప్స్ పెట్టుకొని ఉన్నారు, వాళ్ళందరూ ఆశాభావంగా చూస్తున్నారు. ఇది గనక రాగలిగితే మా నిరుద్యోగ సమస్య తీరుతుంది, గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ వస్తాయి ఇక్కడ, ఆ తర్వాత వచ్చేసి అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, ఈ విధమైన భావాల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ అందరి యొక్క ఈ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారన్నది కూడా వాళ్ళు గేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా ప్రభుత్వాలు గమనించాలి, పక్షాలు గమనించాలి, అందరూ గమనించాలన్నది నా సూచన. చివరిగా లక్ష్మీనారాయణ గారు, పెట్రో యూనివర్సిటీ కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వచ్చిన అనేక హామీలు ఉన్నాయి, అందులో ప్రధానంగా ప్రత్యేక హోదా, ఆ తర్వాత కూడా అనేక హామీలు ఉన్నాయి, ఉక్కు ఫ్యాక్టరీ ఉంది లేదంటే పోలవరం ఉంది, వీటన్నిటిలో భాగంగా పెట్రో యూనివర్సిటీ కూడా ఉంది. అలాంటి పెట్రో యూనివర్సిటీ కూడా ఈరోజు యూపీకి తరలి వెళ్ళింది అంటున్నారు, ఏంటి ఎలా చూడాలంటారు దీన్ని? అది చూడాలండి. మనం ఏంటంటే మనం గట్టిగా ప్రయత్నించకుంటే ఏమవుతుందంటే అన్ని మన దగ్గర నుంచి వెళ్ళిపోతాం. సో ఆ విధంగా మనకు ఏవైతే ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనకు కేంద్ర ప్రభుత్వం ఏమేమి చేస్తుంది అన్నది మనకి ఇచ్చినప్పుడు, ఎనీవే మనకి ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్ కూడా మొదలవబోతుంది, అంటే జూలై 17 అనుకుంటాను నేను, జూలై 17 నుంచి ఈ పార్లమెంట్ సెషన్ జరిగిపోతుంది. కాబట్టి అందులో కూడా మనం అడగాలి ఈ విధంగా మా విభజన హామీల్లో ఉన్న చట్టాల్లోని ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది కూడా పీరియాడికల్ గా కూడా ఐ థింక్ హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ తీసుకుంటుంటారు. ఈ విభజన చట్టంలో ఉన్న హామీలు ఎంతవరకు నెరవేరాయి, ఇంతమంది మనకు ఎంపీలు ఉన్నారు, 22+3 25 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు, కాబట్టి ఇంతమంది సభ్యులు ఉన్నప్పుడు ఈ విభజన హామీల్లో ఉన్న హామీలన్నింటినీ కూడా నెరవేరే విధంగా తీసుకుంటూ ఈ హామీలతో పాటు ముఖ్యంగా ప్రత్యేక హోదా హామీని కూడా తీసుకురాగలగాలి. అదే చట్టంలో పెట్టలేదు కానీ ఆ చట్టంలో లేకున్నా కూడా వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ఏదైతే మనకు ఆశ్వాసన ఉందో దాన్ని తీసుకొచ్చే బాధ్యత అందరి మీద ఉంది, కేవలం రూలింగ్ పార్టీ మీద కాదు అందరి మీద. మనం అందరం కూడా వీళ్ళందరినీ మనం మన ప్రతినిధులుగా మనం ఎన్నుకొని పంపించినందుకు ఒక ప్రతినిధులుగా వారందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ మన రాష్ట్రానికి ఎప్పుడూ కూడా మోసం జరగకుండా, మన రాష్ట్రానికి ఇస్తామన్న విషయాలు ఇవ్వకుండా వెళితే అప్పుడు అందరూ కలిసి సంఘటితంగా పోరాడే స్థాయికి మనం ఎదగాలి అన్నది మనం సూచించాల్సిన అంశం. అంటే త్వరలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో గతంలో లాగా ఈ